శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పూజ అనేటువంటిది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం. గృహానికి బలాన్ని ఇచ్చేది పూజే. వ్యక్తి యొక్క జాతకపరంగా గ్రహాలు బాగా లేకపోయినా లేక వాస్తుపరంగా కూడా దోషాలు ఉన్నప్పటికీ పూజ అనేటువంటిది నిర్వహించేటువంటి గృహాల్లో తప్పనిసరిగా ఆ యొక్క విపత్కర పరిస్థితుల నుంచి రక్షింప చేసుకోవడానికి సహకరించేటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానం. ఈ పూజలు చేసేటువంటి విధి విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉండాలి. ఆ గదిలో కూర్చొని ప్రతినిత్యం కూడాను పూజా సమయంలోనే ఆ గదిలోనికి ప్రవేశించి పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంటుంది. మిగతా సమయాల్లో పూజ గదిలోకి వెళ్ళేందుకు కాస్త నిషిద్ధమైనటువంటి విధి విధానాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. అది పూజ గదండి అన్నారు అంటే అది చాలా పరమ పవిత్రవంతమైన గదిగా భావన చేయాలి. ఈ పూజను ఆచరించేటువంటి విధి విధానంలో దేనికోసం పూజ చేస్తాం మనం? సాసిద్ధంగా ఆరోగ్యం కోసం చేస్తాం. ప్రత్యేకవంతమైనటువంటి శక్తి తత్వం కోసం కూడా పూజ చేస్తారు. అయితే ఈ పూజకు ఏ ఆసనాలు చాలా ముఖ్యము అనేటువంటి విధి విధానాన్ని కూడా తెలుసుకోవాలి. ఆసనం లేకుండా పూజ చేయటం అనేది పరికిరాదు. ఒట్టి నేల మీద కూర్చొని పూజ కనుక ఆచరించినట్టయితే ఫలితం సున్నా అవుతుంది. ఎందుకంటే నేలకి ఒక విధమైనటువంటి అయస్కాంత శక్తి ప్రభావం ఉంటుంది. మనం కూర్చొని పూజ చేసేటువంటి ఆ లక్షణరీత్యా చదివేటువంటి మంత్రాలు కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఏది చేసినప్పటికీ కూడాను ఆ భూ ఆకర్షణ శక్తికి లోనైపోకూడదు, భూమిలోకి పోకూడదు. అందుచేతనే ప్రతి ఒక్కరూ కూడాను పూజ చేసేటప్పుడు ఆసనం అనేటువంటిది అమర్చుకోవాలి. ఈ ఆసనాల్లో కూడాను విశిష్టవంతమైనటువంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి. వాటిని వీలైతే మీరు కూడాను పాటించి చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. అన్నిట్లో కల్లా గొప్ప ఆసనం ఏది అంటే దర్భాసనం. దర్భతో చేసినటువంటి ఆసనం అన్నమాట. అయితే ఇది పురుషులకు మాత్రమే పనికి వస్తుంది. స్త్రీలు దర్భాసనం వాడటానికి అర్హత లేదు అంటోంది శాస్త్రం. అందుచేత దర్భాసనం పురుషులు తాము పూజ చేసుకునేటప్పుడు గనక వాడితే చాలా శ్రేష్టవంతమైన ప్రభావంతో మనసు త్రికరణ శుద్ధి కలిగి చక్కగా వారు పూజింప చేసుకోవడానికి అంటే పూజ చేయటానికి ఆస్కారం ఉంటుంది. పూర్వం రోజుల్లో మహామునులు ఋషులు వీళ్ళందరూ కూడాను పూజ చేసుకునేటువంటి ప్రదేశాన్ని ఆవు పేడతో పరిశుభ్రంగా అలికి దాని మీద దర్భాసనం వేసుకొని నిశ్చలమైనటువంటి మనస్సుతో జపాన్ని ఆచరించేటువంటి వాళ్ళన్నమాట. ఈ జపాన్ని ఆచరించడానికి సహకరించేటువంటి అదృష్టకరమైనటువంటి ఆసనం ఏది? దర్భాసనం. ఈ దర్భాసనం మీద కూర్చొని గనక చక్కగా గనక అనుష్ఠానం చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాతి మీద కూర్చొని పూజ చేస్తే అనారోగ్యం కలుగుతుంది. అందుకని ఒట్టి రాతి మీద కూర్చోకూడదు. ఆ రాతి మీద కూర్చొని ఎవరైనా సరే పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా దర్భాసనం అనేటువంటిది వినియోగించుకోవాలి. మానసిక దౌర్బల్యం అనేటువంటిది లేకుండా చేసుకోవాలి. అంతేకాకుండా చెక్క మీద కూర్చొని పూజ చేయొచ్చు. చెక్క అంటే పీట. ఆ పీట కూడాను కింద ఆనుకోరాదు, భూమిని ఆనుకోకుండా కోళ్ళు ఉండాలి. చెక్కకి రెండు వైపులా కోళ్ళు ఉండాలి. ఆ కోళ్ళున్న పీట మీద చక్కగా ఆసనం వేసుకొని
దర్భాసనం వేసుకొని కూడా కూర్చోవచ్చు లేకపోతే పూజను చేయటంలో ఆసనంగా తెల్లటి వస్త్రాన్ని కూడాను వినియోగించుకోవచ్చన్నమాట అలా చేసినట్లయితే చక్కగా మనసు త్రికరణ శుద్ధి కలిగి ఉంటుంది వెదురు మీద కూర్చొని పూజ చేసినట్లయితే బద్ధకం కలుగుతుంది అంటే ఆవలింతలు కనులు మూయటం ఇట్లాంటి లక్షణాలు కలగటానికి ఆస్కారం వెదురు అనేటువంటిది పనికి రాదు బ్రహ్మాండ పురాణంలో ఇత్యాది విషయాలన్నీ కూడాను మనకు చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగిందన్నమాట పూజ ద్వారా ఉత్తమ ఫలితాల్ని సాధించాలనుకునేటువంటి సాధకులు సరైన ఆసనం మీద పద్మాసనం వేసుకొని పూజ చేసుకోవాలి అంటే పద్మాసనం వేసుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది లేకపోతే భాష్యం పట్టు అంటారు అదైనా సరే వేసుకోవచ్చు అంటే బాస్పెట్లు అంటారు భాష్యం పట్టు అంటారు అలా కూడా కూర్చొని పూజ ఆచరించవచ్చు పూర్వీకుల యొక్క విశ్వాసం మాత్రం దర్భాసనం ఈ దర్భాసనం అనేది అంత విశిష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అలాగే గొంగళి ఆ గొంగళిని కూడాను మీరు పీట మీద వేసుకొని కూర్చొని హాయిగా భగవంతునిపై మనస్సు లగ్నం చేసి పూజ చేసుకోవచ్చు ఇకపోతే పూజ ఆచరించేటప్పుడు ముఖ్యంగా చాలామంది శంఖనాదం అని చెప్పేసి చేస్తారు శంఖును చేతిలో పట్టుకొని పాంచజన్యము అంటారు ఆ శంఖు నాదం చేసినట్లయితే చుట్టూతా ఉన్నటువంటి దుష్కర్మలు తొలగిపోతాయి అంటే కంటికి కనిపించకుండా ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం ఆ ప్రాంతంలో ఉండకుండా పారిపోతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు శంఖనాదం అనేటువంటిది కూడాను చాలా విశిష్టకరమైంది అందుకనే శంఖును ఉపయోగించలేని వాళ్ళు పూజలో దక్షిణావృత శంఖాన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు దక్షిణావృత శంఖం వల్ల ఏం జరుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జన సుఖినో భవంతు